బైబుల్ మొత్తం మీద ఏదైనా ఒక్క సందర్భంలో అయినా సరే యెహోవా గాని యేసు గాని సాతాను మీద గెలిచినట్లుగా సందర్భాలు చూపించండి, సాతానుని జయించినట్లుగా లేదా సాతానుని చంపినట్లుగా ఉందా? దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు దిల్లుతున్న మీ అందరిని బట్టి కూడా దేవుని ఎంతకైనా సరే స్తుతించవద్దనే ఉన్నాను. నా ప్రయాసలో మీ యొక్క సహకారాన్ని బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి, మీ విలువైనటువంటి సమయాన్ని నా మాటల కొరకు వెచ్చించి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి మీ గొప్ప ఆసక్తిని బట్టి ఎంతగైనా సరే దేవుణ్ణి గణపరచగలుగుతూ ఉన్నాను. ఏదైనప్పుడు కూడా లలిత్ కుమార్ అనేటువంటి ఒక బైబిల్ వ్యతిరేకి, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఆధారంగా చేసుకుని తప్పు పట్టేటువంటి వ్యక్తుల్లో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉన్నటువంటి ఈయన ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. ఆ ఛాలెంజ్ అనేటువంటిది ఒక క్రైస్తవ సేవకుడికో, క్రైస్తవ సంఘానికో, లేకపోతే ఒక దైవజనుడికో ఆ ఛాలెంజ్ విసిరితే దాన్ని మనం అంతగా బాధపడవలసినంత అవసరత ఉండకపోవచ్చేమో, కానీ ఏకంగా ఆయన ఛాలెంజ్ అనేటువంటిది దేవాది దేవునికే చేస్తూ ఉన్నాడు. ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుణ్ణి. ఏ విషయంలో ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు అని అంటే, పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, ఏ ఒక్క చోట అయినా సరే, ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా సరే, అది తండ్రి అయినా లేకపోతే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారైనప్పటికీ కూడా సాతాను మీద విజయాన్ని పొందుకున్నట్టుగా ఏ చోటైనా రాయబడిందా? ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలో అయినా సరే సాతాను మీద లేకపోతే అపవాది మీద మీ దేవుడు జయాన్ని పొందుకున్నటువంటి సందర్భం ఏ చోటైనా ఉందా? ఉంటే, ఒకవేళ మీకు దమ్ము ఉంటే, నిజంగా అలాంటివి జరిగిండి ఉంటే ఏ పాస్టర్ అయినా సరే నోరెత్తి చెప్పొచ్చు అన్నట్టుగా ఆయన ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. నేను అడుగుతున్నాను లలిత్ కుమార్ గారు, మీకు బైబిల్ పట్ల మీకు కలిగి ఉన్న అవగాహన ఏ పాటిదో నాకు తెలియదు, కానీ బైబిల్ మీరు ఎంతగా చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయాన్ని బట్టి అయితే మాత్రం నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఏంటి అని అంటే, మీకు బైబిల్ ఏ విధంగా కూడా తెలియదు, మీకు సరైన అవగాహన బైబిల్ పట్ల లేదు, కేవలం ఆ వీక్షకుల్ని, ఫాలోవర్స్ని మీరు మోసపరుస్తూ మభ్యపరుస్తూ ఉన్నారే తప్ప ఇంకే విధంగా కూడా మీలో ఎంత మాత్రమో కూడా సంపూర్ణ బైబిల్ అవగాహన కానీ, బైబిల్ యొక్క జ్ఞానం కానీ ఏమాత్రము కూడా లేదని అనడానికి, మీరు అడిగినటువంటి ప్రశ్నే పెద్ద నిదర్శనం అంటాను. మీరు అడిగినటువంటి ప్రశ్నల్లోనే అర్థమైపోతుంది మీరు బైబిల్ అనేది ఎప్పుడూ కూడా చదవలేదు. కాకపోతే ఫాలోవర్స్ అందరి దృష్టిలో కూడా మహాబైబిల్ జ్ఞానిగా, బైబిల్ పట్ల సరైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా మీరు అక్కడ నటిస్తూ ఉన్నారే తప్ప వాస్తవానికి మీకు బైబిల్ పట్ల సరైన అవగాహన ఎంత మాత్రమో కూడా లేదు. ఏ అనంటే, మీరు అడిగిన ప్రశ్నల్లోనే అర్థమైపోతా ఉంది, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నల్లోనే అర్థమైపోతా ఉంది. మీరు అందరినీ కూడా అబద్ధాలు చెప్తూ మోసగిస్తూ వాళ్ళు ఏదో రకంగా మభ్యపరిచేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప వాస్తవానికి ఎప్పుడూ కూడా మీరు సంపూర్ణంగా బైబిల్ చదివిన అవకాశం లేదని అంటారు. ఎందుకంటే మీ మాటలను బట్టి, మీరు ఛాలెంజ్ చేస్తున్నటువంటి కొన్ని మాటలను బట్టి నాకు అర్థమవుతూ ఉంది. బైబిల్లో దేవుడు ఎక్కడా కూడానండి సాతాను మీద జయాన్ని పొందుకోలేదండి. ఏ సమయంలో కూడా, ఏ సందర్భంలో కూడా సాతాను మీద దేవాది దేవుడు ఏ చోట కూడా విజయాన్ని పొందుకోలేదు. ఒకవేళ పొందుకొని ఉండుంటే చూపించండి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. మీరు అడిగింది ఒకే ప్రశ్న, కానీ నేను మూడు జవాబులు ఇవ్వాలనుకుంటున్నాను. ఏ విధంగా అంటే, ఏ సమయంలో అయినా మీ దేవుడు సాతాన్ని జయించాడా అని నేను ఇవ్వాలనుకున్నటువంటి జవాబు ఏంటంటే, ఇచ్చాడు అనే దానికంటే కూడా పాస్ట్ టెన్సు, ప్రజెంట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్లో కూడా మీకు జవాబు ఇవ్వాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఇచ్చేశాడు, సాతాను మీద జయాన్ని పొందేసుకున్నాడు, ప్రస్తుతం ఆల్రెడీ ఆయన జయాన్ని పొందుకొని ఆ జయం మన ఎదుట కనుపరిచాడు. ముందు రోజుల్లో కూడా, ఫ్యూచర్లో కూడా సాతాను శీఘ్రముగా జయించబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచాలని నేనైతే ఆశపడుతున్నాను. అంటే పాస్ట్లో సాతాను మీద దేవుడు జయాన్ని పొందుకున్నాడు, ప్రజెంట్లో సాతాను మీద దేవుడు జయాన్ని పొందుకున్నాడు, ఫ్యూచర్లో ఇంకా సమూలంగా సాతాన్ని లేకుండా చెయ్యబోచున్నాడు అనేటువంటి మూడు ఆధారాలతో కూడిన గొప్ప సత్యాన్ని, గొప్ప సందేశాన్ని మీతో పాటుగా అనేక మంది హైందవ సహోదరులకి, ఇతర మతాలకు సంబంధించిన సహోదరులకి, మరి ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఎరిగినటువంటి క్రైస్తవ సహోదరులందరికీ కూడా కనువిప్పుని కలుగు చేసేటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన లలిత్ కుమార్ని బట్టి నేను ఎంతగైనా సరే సంతోషిస్తా ఉన్నాను. ఒకప్పుడు మొట్టమొదటిగా పాస్ట్లోనే దేవాది దేవుడు సాతాను మీద జయాన్ని పొందుకున్నాడో, ఒకప్పుడే
ఒకప్పుడే సాతాను మీద దేవుడు జయాన్ని పొందేసుకున్నాడు, అందులో ఏ విధమైన సందేహం లేదు, ఏ విధమైన అరమరకులు లేకుండా మాట్లాడాలని నేనైతే ఆశపడుతున్నాను. కనుక మానవుడు అనేటువంటి వాడు భూమి మీద కలుగు చేయబడక మునుపే, అంటే ఆదాము అవ్వ యొక్క జన్మకు ముందే అపవాది లేకపోతే సాతాను దేవుడి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడు, చిత్తు చిత్తుగా గెంటివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. పాస్ట్లో జరిగిన విషయం తెలియపరుస్తున్నాను చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని కానీ చదివితే, ఒకప్పుడే ఎప్పుడో దేవుడు సాతాను మీద జయాన్ని పొందుకున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా చోట కనబడతా ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని కానీ చదివినట్టయితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమును ఎక్కుపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటేవి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. కనబడ్డదా సార్? యెషయా 14వ అధ్యాయం 12వ వచనం నుంచి మీరు చదివితే, ఎప్పుడో మానవుడు కలుగు చేయబడక మునిపే ఆయన పాతాళమునకు త్రొక్కు వేయబడ్డాడు. ఎవరు త్రొక్కుతారు సాతాన్ని? ఎవరు తొక్కుంటారు? దేవదేవుడే కదా. యెషయా ప్రవక్త చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కదా, తేజో నక్షత్రమా, ఎలా ఆకాశము నుండి రాలితివయ్యా నువ్వు, దేవుడి కంటే కూడా పై సింహాసనాన్ని కోరావు కదా, గర్వించావు కదా, దేవుడి కంటే కూడా గొప్పవాడిగా నేను కనుపరుచుకోవాలనే ఆలోచన, ఆ గర్వం దేవుని దృష్టిలో చాలా చెడ్డది. గనక దేవుడు నిన్ను తోసేయలేదా? నరకం మట్టుకు, పాతాళన మట్టుకు దేవాదేవుడు నిన్ను త్రొక్కివేయలేదా? ఏ, ఈ ఒక్క ఆధారం సరిపోదా? లలిత్ కుమార్ గారు ఒకనొక సమయంలోనే, పాస్ట్లోనే దేవుడు సాతాన్ని తోలేశాడండి, గెంటేశాడు. ఒక మాటలో చెప్పాలంటే పచ్చిగా తన్ని పాడేశాడు. ఆయన అక్కడ తన్నితే కిందకు వచ్చి పడ్డాడు అపవాది. ఆకాశము ఏమో ఆయన సింహాసనం, భూమి ఏమో ఆయన పాదపీఠంగా మార్చుకున్న సర్వశక్తి కలిగిన దేవునితోనా అండి? మీ యొక్క ఛాలెంజ్లు నాకు తెలియగడుగుతున్నాను. తన్నితే సాతాను పాతాళంలోకి వచ్చి పడ్డాడు, త్రొక్కివేయబడ్డాడంట అపవాది. లోకాసువార్తలో కూడా ఇదే ప్రస్తావన కనబడుతూ ఉంటుంది. ఒకసారి నేను చదవడానికి ప్రయత్నిస్తాను చూడండి. లోకాసువార్తలో కూడా ఈ సాతాను ఏ విధంగా పడిపోయాడు అనేటువంటి విషయం కనబడుతుంది. లోకసువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదివితే, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట సూచితని. ఎందుకు పడిపోయి అంటారు? వాస్తవానికి దేవుడి కంటే గొప్పవాడైతే దేవుణ్ణి తోసేయాలి, కానీ ఈయన పడిపోవడం దేవుడి మీద జయాన్ని పొందుకున్నటువంటి వాడైతే దేవుణ్ణి అక్కడి నుంచి నెట్టివేయాలి, కానీ ఈయన పడిపోవడం ఏంటండి? అంటే ఈయన పడిపోయాడంటే దేవుని దగ్గర ఓడిపోయాడనే కదా దాని అర్థం. ఆ చోట నుంచి నెట్టివేయబడ్డాడు అంటే, ఆ పరలోక రాజ్యం నుంచి గెంటివేయబడ్డాడు అంటే, ఇప్పుడు సాతాను ఓడిపోయాడా లేకపోతే దేవుడు ఓడిపోయాడా సాతాను చేతిలో? మీరే చెప్పండి లలిత్ కుమార్ గారు. మీరు చాలా గ్రంథాలు ఒకటి బాగా చదివి మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తులుగా మరి మీరు కనుపరుచుకుంటున్నారు. కనుక మిమ్మల్ని అడుగుతున్నాను, ఆకాశంలో ఉండవలసినటువంటి, పరలోకంలో ఉండవలసినటువంటి, దేవునితో కూడినటువంటి సైన్యంలో, ఆ సహవాసంలో ఉండవలసినటువంటి అపవాది త్రోసివేయబడ్డాడు కదా, ఈ గెంటివేయబడ్డాడు కదా, నెట్టివేయబడ్డాడు కదా, తన్నితే పాతాళంలో త్రొక్కివేయబడ్డాడు కదా. ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను లలిత్ కుమార్ గారు, మరి ఆయన పడిపోయిన తర్వాత ఇప్పుడు సాతాను నెగ్గినట్ట తన్నేసిన దేవుడు నెగ్గినట్ట అండి? సాతాను ఓడిపోయాడా లేకపోతే దేవుడు ఓడిపోయాడా? ఎంతకంటే సండే స్కూల్ పిల్లల్ని అడిగినా సరే దానికి సమాధానం చెప్తారు, ఖచ్చితంగా దేవుని చేతిలో చిత్తు చిత్తుగా అపవాది ఓడిపోయాడు. కనుకే పడిపోయాడు కింద, త్రోసివేయబడ్డాడు, దేవుడు తన్నితే కింద పడ్డాడు అనేటి చెప్పే విషయాన్ని చిన్న చిన్న సండే స్కూల్ పిల్లలు సైతం చెప్తారండి. అంటే దేవుడు సాతాన్ని ఎప్పుడో జయించాడు, ఎప్పుడో తన్నేశాడు, కాబట్టి పాస్ట్లోనే సాతాను దేవుని చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ప్రజెంట్ టెన్స్, ప్రస్తుత కాలం అనగా కృపాకాలం, క్రైస్తవుల ఆలోచన మేరకు కృపాకాలం అనగా క్రీస్తు తన ప్రాణాన్ని విడిచిపెట్టి
పునరుద్ధానుడైనటువంటి కాలములో మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఆయన రావాల్సిన కాలం కూడా ఉందనుకోండి, ఆయన రాకడలో అది మనందరం కూడా చూద్దాం. అయితే ప్రస్తుతం సిలువు మరణాన్ని పొంది సాల్వేషన్ని, రక్షణని, ఆ సిలువ పునరుద్ధానాల మూలంగా క్రీస్తు మనకు అనుగ్రహించాడు గనక ఈ కాలంలో, లేకపోతే ఈ ప్రజెంట్ కాలంలో దేవాది దేవుడు అనేటువంటి యేసయ్య సాతాను మీద జయాన్ని పొందుకున్నాడా? రెండోదిగా కూడా మీకు చెప్తున్నాను, మీరు అడిగింది ఒకటే, నీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా ఇచ్చేస్తున్నాను సార్, నోరుంది కదా అని చెప్పి బైబిల్ మీద పడిపోదాం అనుకుంటే బైబిల్ కొరకు నిలబడేటువంటి నాలాంటి వారు చాలామంది ఉంటారు. చాలామందిని వాడుకుంటాడు దేవుడు. రాళ్ళతో సైతమైన మాట్లాడించగలిగే దేవుడైన నేను మాట్లాడకపోతే కుక్క సైతం మీకు సమాధానం చెప్తుంది. నేను చెప్పను, నేను మాట్లాడను, నేను స్పందించనంటే గాడిదని సైతం నిలబెట్టి మీకు సమాధానం చెప్పగలిగే దేవుడు నా దేవుడు. దేవునితో ఆటలు ఆడకండి దయచేసి. ప్రస్తుత కాలంలో దేవా దేవుడు అపవాది మీద జయాన్ని పొందుకున్నాడా? ఖచ్చితంగా పొందుకున్నాడు. ఒకప్పుడు నెగ్గాడు కదా, ఒకప్పుడు గెంటేశాడు, తోసేశాడు. ఆ సమయంలో దేవుడు విజయాన్ని పొందుకున్నాడని మనకు అర్థమైంది. ప్రస్తుతం సిలువ మూలంగా కూడా అపవాది మీద క్రీస్తు యేసు వారి జయాన్ని పొందుకున్నారంటే స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉందండి, జయాన్ని పొందుకున్నాడని చెప్పి. ఏ విధంగా ఆలోచన చేస్తే పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన పత్రికని కానీ మనం చూసినట్టయితే ఆ చోట యేసుక్రీస్తు ప్రభు వారు సాతాన్ని ఏ విధంగా త్రొక్కేశాడు అన్నది మనకు కనబడుతుంది. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2:15 నేను చదువుతున్నాను, చూడండి. ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక 2:15 కూడా స్పష్టంగా ప్రస్తుత కాలానికి సంబంధించిన మాట, దేవుడు సాతాను మీద జయాన్ని పొందుకున్నాడని చెప్పి. ఇంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదనుకుంటున్నాను. లలిత్ కుమార్ గారు 15 చదువుతున్నాను. మరి అపరాధము వలన శరీరమందు సున్నత పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ కూడా క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను అనే మాట కనబడతా ఉంది. ఎవరాల్లో ఎవరిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాహాటముగా బయటికి తీసుకుని వచ్చి సిగ్గు లాగేశారు? ఎప్పుడైతే సిలువ మీద మరణం అనేటువంటిది జరిగిందో ఆ సమయంలో సాతాను అనుకున్నాడు, అనుకున్నది సాధించాను, మొత్తానికి దేవుని కుమారుణ్ణి అపహరించేశాను, మరణం కబలించింది, నాదే విజయం, నాదే విజయం అని అనుకున్నాడో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని సైతం గెలిచి తిరిగి పునరుద్ధానుడయ్యాడో అప్పుడు అర్థమైంది, ప్లాన్ అంతా కూడా తారుమారైపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం మూలంగానే నిత్య నరకంలో ఉండవలసిన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు నా దేవుడు. లేపబ్బాడు, ప్లాన్ అంతా తారుమారైపోయింది. చంపేస్తే సరిపోద్ది, చంపేస్తే అయిపోయింది, చంపేస్తే ఇంక నాదే విజయం అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడే తిరిగి లేచాడో ఆ సమయంలో అర్థమైంది అపవాదికి, నా కుయుక్తులు నా ఆలోచనలు నా పన్నాగలన్నీ కూడా నిష్ఫలితంగానే మారిపోయినాయి. పునరుద్ధాన శక్తిని మనుషులకి దేవుడు అందించేశాడో, నాతో పాటుగా అనేక మంది నరకానికి తీసుకుని వెళ్ళిపోదామని నేను అనుకున్నాను. కానీ ఈ రోజున ఆయన నామాన్ని ఎవరైతే విశ్వసించి రక్షణ పొందుకుంటారో అటు వారందరూ కూడా నిత్య నరకం నుంచి నిత్య జీవానికి వెళ్ళేటువంటి అవకాశం ఇచ్చేశాడే అని చెప్పి అల్లిపోతున్న సమయంలో యేసయ్య ఏం ఊరుకోలేదండి. యేసయ్య ఎలాగో ఓడిపోయాడు కదా అని చెప్పి పట్టించుకోకుండా ఆరోహణం వెళ్ళిపోలేదు. లాక్కొచ్చి బాహాటముగా బయట అందరి ముందు కూడా నిరాయుధులుగా చేసేసాడంట. నిరాయుధులుగా చేశాడంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ అపవాది యొక్క కోరలు పీకేశాడు దేవుడు. పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ అనే మాట అక్కడ ఉపయోగించబడతా ఉంది. ప్రిన్సిపాలిటీస్ అనేటువంటి మాట గ్రీక్ భాషలో ఆర్కీ అనేటువంటి అర్థాన్ని ఇస్తోంది. ఆర్కీ అనగా ద టీమ్ లీడర్, ద ఫస్ట్ వన్, లేకపోతే ఒక బృందానికి నాయకుడు. ఎవరో అపవాదులకి, దురాత్మలకి, దయ్యాలకి, బ్రాతలకి వాయుమండలాధిపతి అయిన వాడు అపవాదే కదా. అపవాదిని బాహాటముగా బయటికి తీసుకుని వచ్చి కోరలు పీకేశారంటండి.
ఓ మరణమా నీ విజయం ఎక్కడా అన్న దేవుడు నా దేవుడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణం అనే ముళ్ళును సైతం విరగ్గొట్టగలిగిన సర్వశక్తిమంతుడండి నా యేసయ్య. తీసుకొచ్చేసాడు బయటికి, అందరి ముందు కూడా సిగ్గు తీసి పాడేశాడు దేవుడు. అందరి ముందు కూడా అపవాదిని, అపవాద బృందంలో ఉన్నటువంటి అనేక దురాత్మ శక్తుల్ని తీసుకుని వచ్చి కోరలాగేశాడు. ఇప్పుడు ఆ పాము కరుస్తుంది కానీ మనిషిని చంపలేదు, వాడితో పాటుగా నిత్య నరకంలోకి నడిపించలేదు. అంటే ఒక విధంగా చచ్చిన పాము ఏడండి. ఇక్కడ కూడా మరి సాతాను గారు గెలిచారా, యేసుక్రీస్తు ప్రభు వారు గెలిచారండి. లలిత్ కుమార్ గారు కోరలాగాడు, బాహాటంగా సిగ్గు అప్పచెప్పాడని ఉంది కదా. మరి ఈ విధంగా చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. ఈ చోట కూడా అంటే ప్రజెంట్లో కూడా యేసు సాతాను మీద జయాన్ని పొందుకున్నాడా, లేకపోతే సాతానే యేసు మీద జయాన్ని పొందుకున్నాడా? మీరే చెప్పండి పోనీ. ఎవరో సిగ్గుపరచబడ్డారా చోట చెప్పండి. వాస్తవానికి ఈ విషయాలు ఏమీ తెలియక ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎవరో కూడా పట్టించుకోవట్లేదు కదా, ఎవరో కూడా దీన్ని పెద్దగా ఏం లెక్క చేయట్లేదు కదా అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి మీ యొక్క అబద్ధ బోధనలు బట్టి, తప్పుడు బోధనలు బట్టి అనేక బిడలు మార్గాలు తప్పి తప్పుడు మార్గాల్లో వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఉన్న సత్యాన్ని లోకానికి తెలియపరచాలి, క్రైస్తవులకు తెలియపరచాలి. అందరికంటే కూడా మీ మాటలను బట్టి నిజం అనుకుంటున్నటువంటి అనేక హైందవ సహోదరుల్ని, అనేక ఇతర మతాలకు సంబంధించినటువంటి బిడ్డల్ని వాస్తవ సత్యాలని గ్రహించేట్టుగా నడిపిస్తున్నాడు దేవుడు ఈ రోజున. మోసగించకండి. ఎంతకాలం ఈ అబద్ధాలన్నీ కూడా తెలియపరుస్తూ జనాలను మోసగిస్తారండి? పాస్ట్లో దేవుడు సాతాను మీద జయాన్ని పొందుకున్నాడు, ప్రజెంట్లో దేవుడు అపవ్యాధం మీద జయాన్ని పొందుకున్నాడు. కాబట్టి బాహాటముగా లాక్కుని చంద్ర ముందు కూడా సిగ్గు తీసేశాడు. మరణం అనేటువంటి ముళ్ళు మీద జయాన్ని పొందుకున్నాడు, మరణం మీద జయాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు అపవాది సిగ్గుపరచబడ్డాడు కనుక సిగ్గుపరచబడినటువంటి వ్యక్తికి నెగ్గాడా లేకపోతే యేసు ఓడిపోయాడా చెప్పండి? సిగ్గుపరచబడినటువంటి వ్యక్తి ఓడిపోయాడు. ఆ వ్యక్తి మీద జయాన్ని పొందుకున్నది నా ప్రభు అయిన యేసయ్య. ఎంతకంటే ఏం కావాలి మీకు? ఎంతకంటే మీకు ఏం కావాలండి? చచ్చిన పావులా ఉన్నాడండి. ఫ్యూచర్లో ఇంకా పావు అనేది లేకుండా శీఘ్రముగా నాశనం చేస్తాడు దేవుడు. శీఘ్రం ఒకసారేమో తన్నితో కింద పడ్డాడు, ఒకసారేమో కోరలు పీకించుకొని నిస్సహాయ నిరాయుధుడిగా మారిపోయాడు. చచ్చిన పావులో ఉన్నాడు ఇప్పుడు. ఒకప్పుడు అనుకున్నాడు, ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీకు రాధా మనోహర దాస్ గారు కూడా ఎక్కువగా ఈ మాటను ప్రస్తావిస్తూ ఉంటారు. నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షించబడును, నమ్మన వానికి నిత్య శిక్ష విధించబడును అని చెప్పి. అది ఉన్నమాటే కదా, ఉన్నమాటే కదా. నిత్య శిక్ష విధించబడేటువంటి రీతిలోనే స్థితిలోనే మానవుడు ఉన్నాడు. ఎందుకంటే మానవుడు ఎప్పుడైతే చేయకూడదన్నటువంటి పని చేశాడో మానవుడి యొక్క జీవితంలోకి పాపం సంక్రమించుకుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. మానవుడికి మరణం అనేటువంటి దేవుడు సిద్ధపరిచింది కాదు, నిత్యము కూడా దేవునితో దేవుని సన్నిధిలో జీవించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఎప్పుడైతే అపవాది మనిషిని మోసగించాడో ఆ మోసాన్ని బట్టి మానవుల్లోకి పాపం వచ్చింది. ఆ పాపమే మనిషిని మరణానికి అప్పజెప్పింది. కాబట్టి అపవాది కొరకు మాత్రమే నరకం అనేటువంటి దేవుడు కలుగు చేశాడండి. జాగ్రత్తగా వినండి, నరకం అనేటువంటిది మనుషుల కొరకు కాదు, నరకం అనేటువంటిది దేవుడు కలుగు చేసింది పడద్రోయబడినటువంటి సాతానికి, సాతానుతో ఉన్నటువంటి సమూహానికి మాత్రమే నరకాన్ని సిద్ధపరిచాడు. అయితే సాతాను యొక్క కుయుక్తి ఏంటంటే, నేను ఎలాగో ఒకనొక రోజు నరకానికి పాత్రుడైపోతానో, కానీ ఈ లోప వీలైనంత మందిని నాతో పాటుగా నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలన్నదే అపవాది యొక్క కుయుక్తి. ఎందుకంటే మనుషులందరూ కూడా దేవుని స్వరూపం ధరించున్నారు కనుక ఒక్క మనిషి నరకంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు బాధపడతాడు కనుక, దేవుని బాధ పెట్టాలన్నదే వాడి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం కనుక అపవాది కొరకు సిద్ధపరిచినటువంటి నరకానికి మానవుల లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోవాలన్నదే వాడి యొక్క పన్నాగం. పాపంలో చనిపోతాడు కనుక ఇంకా చచ్చిన ప్రతి ఒక్కడు కూడా నరకానికి అని అనుకున్నాడు. కానీ దేవాది దేవుడైనటువంటి యేసు ఎప్పుడైతే మానవ శరీరాన్ని ధరించి పాప విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించాడో, లోక పాపాలన్నీ కూడా ఈయన యొక్క బలియాగం మూలంగా విముక్తిని ప్రసాదించాయి. పునరుద్ధానం మూలంగా నిత్య నరకం నుంచి
ఎప్పుడైతే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి విశ్వసిస్తారో నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గాల్ని సరళాన్ని సరళపరిచి వెళ్ళాడు నా యేసయ్య. ఇప్పుడు అక్కడ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అపవాదికి, బాధపడుతున్నాడు, అయ్యో నేను చాలా ప్లాన్ వేసుకున్నాను, ఈ యేసు అనేటువంటి వాడిని చంపేస్తా అంత అయిపోతుంది అనుకున్నాం, కానీ ఈయన చంపబట్టే అసలు సిసలైనటువంటి శ్రమ మొదలైందే. నిత్య నరకమే ఒక మనిషికి ఇంక ఉండిపోద్దని అనుకున్నాను, కానీ ఈ రోజున నిత్య జీవానికి మార్గాన్ని సిద్ధపరిచి వెళ్ళిపోయాడు అని చెప్పి చాలా మందిని మోసగిస్తూ నిజమైనటువంటి దేవుణ్ణి కాదు అని చెప్పేట ఇలాంటి అబద్ధ బోధలు అబద్ధ మాటలన్నీ కూడా తెలియపరుస్తూ దేవుడి నుంచి దూరపరుస్తూ దేవుడు మనిషి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవాన్ని ఏదో రకంగా తప్పించాలి అనేటువంటి ఆలోచనతో ఆ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అపవాది జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకప్పుడు సాతాను మీద దేవుడు జయాన్ని పొందుకున్నాడు, ప్రజెంట్ కూడా చచ్చిన పాముని చేసేసాడు దేవుడు, నిరాయుధుడిగా మార్చేశాడు, ఎందుకు కూడా పనిచేయకుండా చేసి పాడేశాడు. కాబట్టి ఒక విషయం అనేది చెప్పాలనుకుంటున్నా చూడండి, రాధా మనోహర్ దాస్ అన్నారని కాదు కానీ మూడు మేకులు పీక్కలా పోతున్నాడు, మూడు మేకులు పీక్కలా పోతున్నాడు అని అంటుంటాడు రాధా మనోహర్ దాస్. ఆ మూడు మేకులు కానీ ఆయన పీక్కొని ఉంటే నువ్వు పీక్కోలేవని, ఆ మూడు మేకులు కూడా ఆయన ఎందుకు పీక్కోలేదు తెలుసా, నువ్వు పీక్కోలేవు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ మూడు మేకులతోనే ఆయన సిలువ మీద వేలాడడానికి ఇష్టపడ్డాడయ్యా. ఆ మూడు మేకులు కూడా ఆయన పీక్కుని ఉంటే ఈ రోజున మనిషి చనిపోద్ద నిత్య నరకమే, నిత్య జీవం లేకపోదును, నిత్య జీవం లేకపోదును. అందుకే ఆ పత్రం అంతటిని కూడా తిరిగి ఆ సిలువ కొట్టేసడం ఉంది పై వచనంలో. పీక్కుంది కానీలే, నీకు ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడు నరకంలో ఖచ్చితంగా సిద్ధపరిచే ఉంటాడు. కనుక ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ గారు మూడు మేకలు ఏంటండి బాబు, ఒక 10-20 మేకలు వేసినా సరే మీరు చేసినటువంటి ఈ మోసాలకి దేవుని దూషించిన మాటలకి లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఎక్కువ ఉండదు కాబట్టి కొన్ని ఎక్కువ మేకలు వేస్తాలే మీకు నరకంలో, అప్పుడు పీక్కుందిరి కానీలే, అప్పుడు అందిరి కానీలే, అనవసరంగా అన్నాను ప్రభువా. ఆ రోజున మూడు మేకులు పీక్కోలేకపోయాడని అన్నాను, కానీ వాస్తవానికి నాయన ఈ రోజు సత్యాన్ని గ్రహించను, ఎంత ఏడిచినప్పుడు కూడా ఆ రోజున తప్పించబడే మార్గం ఉండదు. రాధా మనోహర్ దాస్ గారికి మాత్రం చాలా గట్టిగా ఉంటుంది నరకంలో. ఈ లలిత్ కుమార్ గారికి లేకపోతే కరుణాకర్ సుగ్నా గారికి ఆ నరకం అనేటువంటిది ఉండకపోవచ్చు. ఎందుకోసం ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే ఈ కరుణాకర్ సుగ్నా గారు లలిత్ కుమార్ గారు ఒకనొక సమయంలో క్రీస్తు నామంలో రక్షణ పొందుకున్న వ్యక్తులే, బాప్తీసం పొందుకున్న వ్యక్తులే. ఒకవేళ నిజమైతే అది నిజంగా ఈ ఇద్దరు కూడా క్రీస్తు నామంలో బాప్తీసం పొందుకున్న వ్యక్తులైతే, నిజంగా వీళ్ళు ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున వీళ్ళంతటి వీళ్ళే పశ్చాత్తాప పడేట్టుగా తప్పు చేశాము అనేటువంటి ఆలోచనలోకి వీళ్ళు వచ్చేట్టుగా చేసి క్షమించి పరలోకానికి తీసుకెళ్తాడు ఇద్దరిని. నిజంగా కానీ యేసు నామంలో వాళ్ళ బాప్తీసం పొంది ఉండుంటే, ఆ పొందుకున్న వాళ్ళు దేవుని ప్రణాళిక ఏర్పాటులో వాళ్ళు ఉండుంటే ఖచ్చితంగా ఒక నాకు సమీలి లలిత్ కుమార్ గారు కరుణాకర్ సుగ్నా గారు కూడా పరలోకంలో ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ రాధా మనోహర్ దాస్కి లేదు, ఎందుకంటే అసలు ఈయనకి రక్షణ లేదు కదా, ఇంక ఈయనకి నిత్య నరకమే. నాకు భయం ఎత్త ఉంటుంది రాధా మనోహర్ గారి గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈయనకి ఎంత పెద్ద అగ్నికుండాన్ని దేవుడు సిద్ధపరుచుంటాడు అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత జోకులు ఎద్దిగానండి రాధా మనోహర్ దాస్ గారు, నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు రక్షించబడును, నమ్మన వాడికి శిక్ష విధించబడును, ఎడారి మతాలో అని చెప్పి కింద నుంచి ఏడుద్ది కానీ అప్పుడు కొట్టుకుంది కానీ మేకలు నీకు ఎంత నువ్వే. ఒక మాట చెప్తున్నాను, నిజంగా రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడాలనుకోవట్లేదు, లలిత్ కుమార్ గారు కరుణాకర్ సుగ్నా గారు గారు నిజంగా క్రీస్తు నామంలో రక్షించబడిన వారైతే, ఆ ఇరువురు కూడా ఖచ్చితంగా ఏర్పాటులో ఉన్నవారైతే ఖచ్చితంగా దేవుడు పశ్చాత్తాపాన్ని మారు మనసును కలిగి చేసి వాళ్ళకి పరలోకంలో మంచి స్థానాన్ని దేవుడు అందిస్తాడు. కానీ వాళ్ళని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు మాత్రం నిత్య నరకమే, ఎందుకంటే వాళ్ళ మాటలను బట్టి మీరు మోసగించబడుతున్నారు. వాస్తవ సత్యాన్ని తెలుసుకోండి, నిత్య నరకం నుండి నిత్య మరణం నుండి తప్పించింది క్రీస్తు మాత్రమే. అపవాది మీద కూడా ఆయన జయాన్ని పొందుకున్నాడు. కనుక ఆ పునరుద్ధానుడైనటువంటి మరుక్షణమే అపవాదిని బయటికి లాక్కుని వచ్చి బాహాటముగా అందరి ముందు కూడా సిగ్గుపరిచేయడం ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే ప్రస్తుతం కూడా యేసు మరి అపవాది మీద జయాన్ని పొందుకున్నాడనే కదండి,
సిగ్గు తీశాడంటే జయాన్ని పొందుకున్నాడనే కదా, బాహాటముగా బయటికి లాక్కొని వచ్చాడంటే జయాన్ని పొందుకున్నాడనే కదా అని అర్థం. దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. వీళ్ళ అబద్ధ బోధనలు ఏ విధంగా కూడా నమ్మి మీ జీవితాలను పాడు చేసుకోకండి. యేసుక్రీస్తు ప్రభు వారు వేలాది 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 కోట్లాది 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 డబ్బుని కానుకుని అడగట్లేదండి. మీ హృదయాలను మాత్రమే అని కోరుతా ఉన్నాడు. మీ హృదయంలో ఎప్పుడైతే మీ నోటితో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని నిజమైన దేవుడిగా ఒప్పుకొని స్వీకరిస్తారో ఆ రోజు మీరు రక్షించబడతారు. అంతకుమించి దేవుడు మీ నుంచి ఏం కోరట్లేదండి. మతాలను కలుగు చేయాలని దేవుడు రాలేదు. మనసులు మార్చడానికి, మార్గాల్ని సరళపరచడానికి దేవుడు రావడం జరిగింది. కనుక నేను కోరట్లేదు, ఆయన దేవుడని చెప్పి సంపూర్ణమైన హృదయంతో నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఖచ్చితంగా నీకు నిత్య జీవంలో వారసత్వాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో. నా ప్రియ జనాంగమా, మోసపోవద్దు. అనగా పాస్ట్లో దేవుడు సాతాను మీద జయాన్ని పొందుకున్నాడు, ప్రజెంట్లో దేవుడు సాతాను మీద జయాన్ని పొందుకున్నాడు, ఫ్యూచర్లో అసలు సాతాన్ అన్నవాడు లేకుండా చేయబోతా అన్నాడు. మీరు అడిగింది ఒకటే, కానీ దానికి మీకు కాదు చాలామందికి అర్థమయ్యే రీతిలో దేవుడు సమాధానం అందించడని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథానికని మనం చూస్తే, ప్రకటన గ్రంథానికని మనం చూస్తే 20వ అధ్యాయంలో ఇంకా అపవాదికి ఇంకా ఫైనల్గా 20వ అధ్యాయంలో ఫైనల్గా ఇంకా ఎండ్ ఏ విధంగా పడుతుంది అంటే ఫ్యూచర్లో జరగబోయేది, ఫ్యూచర్లో జరగబోయేది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం చదివితే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును, అచ్చట క్రూర మృగమునుము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారి యుగ యుగములు కూడా రాత్రింబగల్లో బాధింపబడుదురు. అంటే ఇది ఫ్యూచర్లో జరిగేది, ఇంకా నిత్య నాశనం అపవాదికి. ఎప్పటి వరకు అయితే తోసాడు ఒకసారి, గెంటేశాడు ఒకసారి, కోరలు పీకేశాడు రెండోసారి, మూడోసారి ఇంకా కోరలు పీకడాలు తోసాడే లేవు, అగ్నిలో ఇంకా మండడమే, కాలిపోతాడు. ఇంకా నిత్య నాశనానికి దేవాదేవుడు అపవాదిని అప్పచెప్తున్నాడు ఇంకా చివరి చేసి. అంటే చివరిలో కూడా అపవాది అగ్ని గంధకములలో పడద్రోయబడ్డాడు అని అంటే ఖచ్చితంగా అక్కడ కూడా దేవుడే విజయాన్ని పొందుకున్నాడు తప్ప ఓడిపోయినట్టు కాదు కదండి. ఒక వ్యక్తి అగ్నిగండంలో గుండంలోకి పడద్రోయబడ్డాడంటే మండుచున్నటువంటి నరకంలోకి ఆ వ్యక్తి నెట్టివేయబడ్డాడంటే, త్రోసివేయబడ్డాడంటే, త్రోసినోడు నెగ్గాడా పడినోడు నెగ్గాడా చెప్పండి లలిత్ కుమార్ గారు. ఇంకెందుకంటే ఎన్ని ఆధారాలు చెప్పమంటారు మీకు? త్రోసినోడు నెగ్గాడా పడిపోయినోడు నెగ్గాడా విజయం పొందుకున్నాడా? అంటే ఫ్యూచర్లో కూడా అపవాది సమూలంగా నాశనం చేయబడబోతా ఉన్నాడు. ఎవరి మూలంగా? దేవాది దేవుని మూలంగా. మోసపరిచడంట ఇప్పటి వరకు కూడా సాతాను చేసేది ఏంటి అని అంటే మోసగిస్తున్నాడు. ఏలో ఒక దేవత మన మనోనేత్రలకి గుడ్డుతనం కలుగు చేసింది అన్నంత బైబిల్లో గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి లోక రక్షకుడు. ఆయన వచ్చిందే పాప విమోచన, పాప విముక్తిని ప్రసాదించడానికి, నిత్య జీవాన్ని ఉచితంగా మనందరికి కూడా అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు తప్ప ఆయన రాజ్యాలను ఏలడానికి, రాజ్యాలను కట్టడానికి, అధికారం చేయడానికి ఆయన రాలేదండి, రాలేదు. ఆ మూడు మేకులు నిజంగా ఆయన పీక్కోగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎందుకు పీక్కోలేకపోయాడు తెలుసా? ఆయన పీక్కొని ఉంటే నువ్వు ఆ నరక యాతనలో నుంచి బయటపడే అవకాశం ఉండకపోదును. దయచేసి గమనించండి, లలిత్ కుమార్ గారు మరీ జాగ్రత్తగా గమనించండి. సాతాను మీద దేవుడు 3 సార్లు విజయాన్ని పొందుకున్నాడు. 2 సార్లు జరిగించాడు, 3వసారి జరిగించబోచున్నాడు. సమూల నాశనమే. ఇంకందులో ఏ విధమైనటువంటి సందేహం అనేది లేదు. మీరు అడిగినటువంటి క్వశ్చన్లో అర్థం మీ వరకు ఉండొచ్చు, కానీ నా వరకేమైతే మాత్రం మీరు ఎలాంటి క్వశ్చన్లు ఎన్నేసినా చెప్పడానికి నా దేవుడు ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. అందుకే కరుణాకర్ గారిని, లలిత్ కుమార్ గారిని, వీళ్ళిద్దరిని కూడా ప్రత్యేకంగా నేను తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నా దగ్గర రండి కూర్చొని మాట్లాడుకుందామంటే ఎవరో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కనుక ఫోన్లే డిబేట్ అనేది వదిలే, మీరు బైబిల్ బాగా చదివి ఉన్నారు కనుక, బైబిల్లో ఏ ఒక్క విషయాన్నైనా సరే ఎత్తు చూపి దీనికి సమాధానం చెప్పు. హేమాన్ నువ్వు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు, అప్పుడు మేము ఒప్పుకుంటాం అని చెప్పి మీ ఇద్దరిలో ఎవరైనా సరే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇన్ని పుస్తకాల్లో ఒక్క విషయాన్ని ఎత్తి చూపి ఇది తప్పు, ఇది పాపము, ఇది ఏ విధంగా కూడా సరైన విషయం కాదు, దీనికి నీకు దమ్ముంటే
సంజయశీని, లేకపోతే రుజువుపరుచుకో నీ దేవుడు గొప్పవాడు అని చెప్పి ఒక వీడియో చేయండి, ఒక చిన్న వీడియో చేసి దీన్ని చెప్పమని సమాధానం దమ్ముంటే, ఈ హేమన్ లేదంటే హేమన్ అనేవాడు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పవయ్యా అని చెప్పి బైబిల్లో ఉన్న అనేక విషయాలు ఉన్నాయి కదా, ఒక్కటి బయట తీసి తప్పు కదా అని చెప్పి ఒక ఛాలెంజ్ ఇస్తారండి. నా దేవుడు ఎంత గొప్పవాడో రుజువుపరచుకోవడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను, రుజువుపరచుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను, ఛాలెంజ్ చేయండి. మీకు ఆప్షన్ ఇస్తున్నాను, మీకు అవకాశం ఇస్తున్నాను, చూడండి, ట్రై చేసుకోండి. బైబిల్లో ఏ ఒక్క సందర్భాన్ని ఎత్తు చూపి అది తప్పు దమ్ముంటే దీన్ని రుజువుపరచు, నీ దేవుడు గొప్పవాడు అని నమ్ముతాను అని అంటే ఏదో చిన్న వీడియో తీసి పెట్టండి, హేమన్ దీన్ని దమ్ముంటే చెప్పు. జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ ఎంతమందిని మోసగిస్తారండి, ఎంతమందిని మభ్యపరుస్తారు. ఉన్న విషయాన్ని మాట్లాడండి. ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం, బాప్తీసం పొందుకున్నాం, తర్వాత దూరం అయిపోయాము అనే మాటల కంటే కూడా ఉన్న సత్యాన్ని గమనించిన మీరే నలుగురు తెలియజేయాలి. మీకు తెలుసు బైబిల్ నిజమైందని, బైబిల్ సత్యవంతమైందని, సత్యమైనవే ఈ చోట రాయబడ్డని మీకు కూడా తెలుసు. కానీ మీరు ఒప్పుకోకపోగా అనేక మందిని దారి తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మిమ్మల్ని మానుకోమని అనట్లేదు, కానీ మారమని అంటున్నాను, మారండి. ఇంకా అబద్ధాలు చెప్తూ ఎంతోమందిని మోసగించేటువంటి వారిగా మీరు ఉండకూడదు. మీరు రక్షించబడ్డారు ఒక సమయంలో, ఖచ్చితంగా మీరు ఏర్పాటులో ఉన్నవారి ఉంటారని కూడా నేను ఎంతగానో సరే నమ్ముతున్నాను. మీరు రక్షించబడి మీరు పరలోక రాజ్యాన్ని వెళ్ళిపోతారు, కానీ మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మీ అబద్ధ బోధనలు మిమ్మల్ని ఫాలో అవుతున్న కొన్ని లక్షల మంది ఉన్నారు చూడండి, వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి ఆహుతి అయిపోతారేమో, దానికి కారణం మీరే ఉంటారేమో. ఆ కారణాన్ని బట్టి కూడా దేవుడు మీకు క్షమాపణ అనేటువంటిది ఇవ్వకపోవచ్చేమో. దయచేసి మీరు గమనించండి, చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళ యొక్క ఆగడాలు అరికట్టబడాలంటే, ఆగాలి అంటే, బైబిల్ మీద బురద చల్లడం అనేటువంటిది వాళ్ళు ఆపాలి అంటే, ఖచ్చితంగా ఉన్న సత్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. వాళ్ళ అబద్ధికులని, వాళ్ళ మోసగాళ్ళని, బైబిల్లో ఏ విషయం పట్ల కూడా సరైన అవగాహన వాళ్ళకి లేదని విషయాన్ని లోకం అంతటికి కూడా తెలియపరచండి. అప్పుడు ఎవరో కూడా పొరపాటున వాళ్ళ మాటలు నమ్మడానికి ఇంకా ఇష్టపడరు. నేను అడుగుతున్నాను, లలిత్ కుమార్ గారు, సుగుణ గారికి ఒక నెల రోజులు బైబిల్ గురించి మాట్లాడడం మానేయండి సార్. ఒక నెల రోజులు బైబిల్ గురించి మాట్లాడడం మానేయండి. సరదాగా మీ గ్రంథాలకి సంబంధించినవి, లేకపోతే మీకు మతానికి సంబంధించినవి ఏమన్నా చక్కగా బోధించండి మీ ప్రజలకి, మీకు ఆ వ్యూస్ వస్తాయేమో చూస్తాను. బైబిల్ మీద పోషించబడుతున్నారు సార్, నా దేవుడు ఎంత గొప్పవాడు అర్థం చేసుకోండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అనేక మందికి షేర్ చేయండి, ఉన్న సత్యాన్ని నలుగురికి ప్రకటించండి, ప్రకటించండి. దైవికమైన దీవెనలు మీరందరూ కూడా పొందుకుని ఆశపడుతున్నాను. మీ అందరూ కూడా వందనాలు, సెలవు.